నమస్తే వెల్కమ్ టు బీట్యాక్స్ తెలుగు గతంలో మాదిరిగా ఇప్పుడు మన హీరోల కోసమే పడుగాబులు పడుతూ కూర్చోవలసిన పని లేదు సరైన కథ ఉంటే చారు హీరోలు దొరకడం సులువు అవుతుంది ముఖ్యంగా ఇతర భాషల్లో నిర్మాతలు కరువైపోతున్నారు మన నిర్మాతలు సరైన కథ దర్శకుడిని తీసుకెళ్తే వెంటనే డేట్లు ఇస్తున్నారు హీరోలు ధనుష్ విజయ్ ఇప్పటికే తెలుగు దర్శకులకు అవకాశాలు ఇచ్చారు రజనీకాంత్ కూడా దర్శకుడు బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ధనుష్ మరో సినిమా శేఖర్ కమలతో చేస్తున్నాడు ఇంకో తెలుగు సినిమాకు కూడా ఓకే చెప్పారు దోల్కర్ సల్మాన్ ఇప్పటికే రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేశాడు మరో సినిమా చేయబోతున్నాడు కూడా ఇలాంటి నేపథ్యంలో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని ఓ తెలుగు తమిళ సినిమా చేయబోతున్నాడు క్రాక్ వీరసింహారెడ్డి సక్సెస్ తర్వాత తమిళ హీరో విజయ్తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది మైత్రి మూవీస్కు గోపీచంద్ మల్లేని తన తరువాతి సినిమా చేయాల్సి ఉంది ఇక్కడ ఏ హీరో కూడా ఖాళీగా లేరు మెగాస్టార్ చిరంజీవితో చేయాలని ఉంది కానీ ఆయన ఇటీవలే మైత్రి సంస్థకు సినిమా చేశారు అందువల్ల ఈ ఈక్వేషన్లు సెట్ కాలేదు దాంతో తమిళ హీరో విజయ్ ను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది ఆ మేరకు ప్రాథమిక చర్చలు కూడా ముగిసినట్లు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది ఇక మిగిలింది సరైన కథ చెప్పి ఒప్పించడమే వారసుడి తర్వాత విజయ్ చేసే తెలుగు తమిళ సినిమా స్టార్ట్ అవుతుంది కూడా